నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరాకరిస్తూ ఆందోళనకు దిగిన పెనుమాక రైతులు. వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మే 1న మేడే వేడుకలు, హాజరవుతున్న వైసీపీ అధినేత జగన్. కూరగాయలు రోడ్డుపై పోసి ఆందోళన చేస్తూ రాజధాని రైతులు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరాకరిస్తూ ఆందోళన దిగిన పెనుమాక రైతులు. 2.5 ఏళ్ల నుంచి తమ భూమి ఇవ్వలేదని, తమ భూమి ఇవ్వమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మా భూముల్లో పండించి కూరగాయలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ రాజధాని గ్రామం పెనుమాక రైతులు. చిన్న సన్నకారు రైతులు చెందినటువంటి భూముల్ని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనందుకు ప్రభుత్వం వారు కక్ష కట్టి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినారు ఏకపక్షంగా. గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ రైతులు నిద్రపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలుగా ఎన్నో అభ్యంతరాలు ఇచ్చినప్పటికీ ఆ అభ్యంతరాలను ఏది పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటం అనేది చాలా అమానుషం. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిలోనే రాజధాని నిర్మాణం చేపట్టుకుంటా ఉన్నారు అసెంబ్లీలోనే. దానికి విరుద్ధంగా ఈరోజు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది కాక 80% అనుమతి, రైతు అనుమతి ఉండాల్సింది పోయి ఏకపక్షంగా మేము లాక్కుంటాం, ఇవి మా భూములే, వీళ్ళు రాజధాని కట్టేదేమో 900 ఎకరాల్లో ఇప్పటి వరకు నిర్ణయించింది, తీసుకుందేమో 53,000 ఎకరాలు. 53,000 ఎకరాల్లో ఏం కట్టేది, ఎంత భూమిలో కట్టేది, రైతులకి ప్లాట్లు ఎప్పుడు ఇచ్చేది, అవన్నీ ఏమీ లేకుండా ఇవ్వనటువంటి పెనుమాక ఉండవల్లి గ్రామాల రైతుల్ని అయ్యా మేము ఇవ్వలేమని అభ్యంతరాల్లో 2.5 సంవత్సరాలుగా చెప్తున్నప్పటికీ ఏ అభ్యంతరం వాళ్ళని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయటం అనేది చాలా అమానుషం. ఇట్లా స్వచ్ఛందంగా ఇచ్చిందే డెవలప్మెంట్కి తీసుకోవాలి, కానీ డెవలప్మెంట్ చేసే వాళ్ళు గోండాగిరి చేస్తా రైతుల దగ్గర లాక్కోవడానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తాం అనేది చాలా అమానుషమని మేము తెలియజేస్తాం. గుంటూరు నగర వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మే 1న మేడే వేడుకలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నట్లు వైసీపీ శ్రేణులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవితంలో వెలుగు దింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా వైసీపీ అధికారంలోకి వస్తే జీవితంలో స్థిరపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం దోపిడీతనానికి పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల జీవన విధానంలో నూతన ఒరవడిని సృష్టించామని తెలిపారు. లక్ష 80 వేల ఓట్లు మీ చేతుల్లో ఉన్నాయి. అంటే ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ఎవడైనా కూడా రాజులు చేయగలుగుతాడు. ఆటో డ్రైవర్లు కనుక పోపు వస్తే ఎవడైనా కూడా పీట నుంచి లాగి కింద పడేయగలిగినటువంటి పరిస్థితులు, శక్తి కూడా మీ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ చాలా మంది ఓట్లు లేవు, 60 వేల మంది ఓట్లు లేవు. చాలా మంది పక్క జిల్లా నుంచో, ఒక పక్క ప్రకాశం జిల్లా నుంచో, మరో పక్క నల్గొండ నుంచో, మరో పక్క కృష్ణా జిల్లా నుంచో, అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి కనీసం ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితులు, అద్దెనుకుంటూ చాలీ చాలినటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితులు, కడుపు నిండా కూడా తిండి తినలేనటువంటి పరిస్థితులు, కుటుంబాల్ని పోషించలేనటువంటి పరిస్థితులు, పిల్లలు పుడితే ఆ పిల్లలకి చదువు కూడా చెప్పించలేక ఏదో వీధి పనిలో చదువు చూపుతున్నటువంటి పరిస్థితులు కూడా నేను దగ్గరగా చూస్తా ఉన్నా. అందుకే నేను ఈ రోజున మీరందరికి కూడా గట్టిగా చెప్పదలుచుకున్నా, రానున్న కాలానికి సంబంధించి ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా తిరుగుతూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా జీవితాల్లో స్థిరపడే విధంగా తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మేము చూసుకుంటా ఉన్న విషయం కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నారు. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కూడా 8,000 చిల్లర కట్టాలట, 7,500. కనీసం 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నానంటే ఈ ఆటోలకు సంబంధించిన వాళ్ళు రోడ్ ఎక్కడ పడితే ఇక్కడ ఆగుతారు, వీళ్ళని ఎంత చెప్పాలరా నాయన అని చెప్పేసి ఆలోచన చేసేవాడు. లేదా ఒక బోర్డు మీద చీమల్లాగా మొత్తం కంటిన్యూ కరెక్ట్ కరెక్ట్ చీమలు పోయినట్టు ఆ విధంగా పెడితే వాళ్ళకి అప్పుడే అర్థమైందో మేమో అనుకున్నాం. ఓకే, ఇవాళ మీరు నన్ను తిట్టుకోనివ్వండి ఏమని, కానీ ఇవాళ మీరు అందరూ దొరికారో నాకు నిజంగా చాలా సంతోషం. ఇవాళ మరి ఈరోజు కౌశిక్ గారు, కౌశిక్ అంటే మన నాయకుడు,
ఒక నాయకుడు మా నాయకుడు, మనకన్నా పెద్ద నాయకుడు మన లేళ్ళ అప్పిరెడ్డి గారు. ఆయన ఒక నాయకుడు. నాయకుడు అంటే ఏంటంటే ఒక ఆ నాయక జీవితంలో నుంచి పుట్టి పెరిగిన వచ్చిన వ్యక్తి అనమాట. అంటే నాయకుడు అంటే దేనికైనా ఏ సంఘానికైనా దేనికైనా అట్లా ఆ టైప్. ఏదో భగవంతుదేవన్నా నేను కూడా జీవితంలో తెలిసి తెలియక కొన్ని అలా అలా వచ్చేసి మరి ఏదో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు రాజకీయం అంటే ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత ఈ విధంగా ఉండే రాజకీయం అనేది ఇప్పుడు ఇప్పుడు నేను చూడను. నేను ఎవరిని చూడను అనమాట ఎంతోసేపటికి చేసుకుంటాను. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్మిక ఉద్యోగ సంఘాల అఖ్య కార్యచరణం జేఏసీ ఆధ్వర్యంలో జేఎంసీ ఎదురు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు వరికల్లు రవికుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 151 మున్సిపల్ కార్మికులు అమలు చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్షిత చిన్న చూపు చూస్తుందని ఆయన ధ్వజం ఎత్తారు. జీవో నెంబర్ 279 రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరికొన్ని ఆందోళన జరుగుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 December 31 279 మరి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోని రాష్ట్ర మున్సిపల్ కార్మికులందరూ ఎదుర్కొని అనేక ధర్నాలు చేయడం వలన సంవత్సరం 5 నెలలు పట్టింది ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి. ఈ రోజున మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పొట్టగొట్టే విధంగా 279 జీవో ఉందని చెప్పని కార్మిక సంఘాలు మొత్తంగా వెళ్ళి గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి చెప్పినా సరే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా మేడే రోజున నేను ఒక కార్మికుడని చెప్పి అన్న చంద్రబాబు ఈ రోజున కార్మికులందరినీ పొట్టగొడతాకి 279 జీవోని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం మీద 50,000 మంది పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకపోగా వాళ్ళని పొట్టగొట్టే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తున్నాడు. ఇది కేవలం పారిశుద్ధ కార్మికులందరూ ఎస్సీ ఎస్టీకి చెందిన వారు, మరి నేను ఎస్సీ ఎస్టీ కులాలకే న్యాయం చేస్తున్న చంద్రబాబు ఈ రోజున ఈ జీవోని వచ్చి వారిని పొట్టగొడతాకి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున 25వ తారీఖున 165 జీవోని ఇంప్లిమెంట్ చేసి అన్ని మున్సిపాలిటీలో కార్పొరేషన్లో మీరు టెండర్స్ పిలవండి, గుత్తాదిదారుల్ని టెండర్స్ పిలిచి వాళ్ళకి దాదాపు 1,00,000 రూపాయలు వాళ్ళకి జమ చేయండి అని చెప్పిన కమిషనర్స్కి ఆర్డర్ చేసి ఈ జీవోని 279 జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. కానీ ఇది రాష్ట్రం మొత్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు మేమందరం జేఏసీకి ఏర్పడి దీన్ని 279 తిప్పికొడతామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా, లేకుంటే అందరు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక ప్రభుత్వం అలాగే మున్సిపల్ కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికుల్ని పొట్టగొట్టే విధంగా వాళ్ళ కుటుంబాలు నాశనం అయ్యే విధంగా ఈ 279 జీవో ఇంప్లిమెంట్ చేయడానికి 15 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పిన దాని మీద అలాగే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో బ్రతకడానికి ఈ నిత్యావసరాల ధరలు పెరిగిన తర్వాత కూడా వాళ్ళకి జీతాలు పెంచబోవడం కూడా అంతే ప్రాధాన్యత చేకూర్చుకుంది. ఈ 151 జీవోని ప్రభుత్వం విడుదల చేసి ఏ ప్రభుత్వ శాఖలో కూడా అమలు చేయలేదు. ఆ 151 జీవోని మున్సిపల్ శాఖలో పనిచేసే పారిశుద్ధ మలేరియా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి స్కిల్డ్ సెమీస్కిల్డ్ అన్స్కిల్డ్గా ఈ జీతాలు పెంపుదలు చేసే వరకు ఈ 279 జీవో రద్దు చేసే వరకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెలోకి వెళ్ళైనా ఈ ప్రభుత్వం మెడలు వంచి మా కోరికలను సాధించుకొని మా హక్కులు సాధించుకొని మా డిమాండ్లు నెరవేర్చుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడిని అనంతపూర్ బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ విమర్శించడాన్ని గుంటూరు బ్రాహ్మణ అధికారులు ఖండించారు. నమస్కారం అండి, నా పేరు దుబూరు సురేష్. నా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ముక్కామని గ్రామం అంబాజీపేట మండలం. నేను రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఇప్పుడు మా సహచర డైరెక్టర్లు చెప్పినట్టు అనంతపురం నుంచి డీసీగా ఉన్నటువంటి జ్వాలాపురి శ్రీకాంత్ గారు మా జిల్లాలో అమలాపురం పట్టణం రాజమండ్రి తదితర చోట్ల తూర్పుగోదావరి జిల్లాలోని 3-4 మీటింగులు పెట్టి ఆయన మేము పేపర్ స్టేట్మెంట్లో చూస్తే మాకే కొంచెం సిగ్గులు పడ్డాం. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అక్కడ ఆల్రెడీ కొంతమంది మేము చేస్తే అక్కడే స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నాం. మా సహచరులు డైరెక్టర్లతో కూడా మాట్లాడి అందరూ కలిసి హెడ్ క్వార్టర్స్ విజయవాడ కానీ గుంటూరు కానీ పెట్టి మనం అందరం కలిసి మనం దీనికి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మీడియాతో పెట్టి ఖండిస్తే పద్ధతిగా ఉంటుంది అనే అభిప్రాయంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆయన బ్రాహ్మణ కులంలో ఆయన పరిస్థితి ఆయన ఉండే ప్రెసిడెంట్ పని కూడా ఉండకుండా పోతుంది. అది గుర్తుంచుకొని ఆయన అందరినీ కలుపుకొని పోవాలని మనవి చేస్తున్నాను. ఇకపోతే డీసీల వ్యవస్థ సీసీల వ్యవస్థ మీద కూడా ఆయన మన ఎక్కడో అమలాపురంలో ధ్వజమెత్తారు.
ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు. ఇది బ్రాహ్మణ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక మేధావి అయినటువంటి చైర్మన్ గారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో కొంతమంది డీసీల్ని సీసీల్ని పెట్టి నడుపుతున్నారు. అవి ఏమైనా ఉంటే సూచన చేయొచ్చు, కానీ వ్యవస్థను రద్దు చేయమని అడిగే హక్కు ఆయనకు లేదు, ఎవరికీ లేదు. కాబట్టి ఇటువంటివి ముందుకు మానుకోవాలని చెప్పి ఆయనకు నేను మనవి చేస్తూ. అందరికీ నమస్కారం సార్. సార్ నిన్న నా పేరు గుమ్మా నాగరాజ్ అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అండి. నేను శ్రీకాకుళం అండి మాది. సార్ ఈ రోజునాడు జ్వాలాపురపు శ్రీకాంత్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ్ కార్పొరేషన్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉంటూ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీలో కూడా ఒక మేనేజింగ్ కమిటీలో మెంబర్గా ఉంటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాట్లాడుతూ ఈరోజు ఒక పత్రికా ప్రకటన పేపర్లో తెలియజేశారు సార్. దాని మీద మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజునాడు తాను ఇచ్చిన మాట కట్టుబడి బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చి ఈ రోజునాడు బ్రాహ్మణులకు ఆత్మబంధు వేయాడు. ప్రతి వ్యక్తి కూడా తమ హిందూ కాలేజ్ ఆధ్వర్యంలో 2012 బ్యాచ్కి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేసే కార్యక్రమంను హిందూ కళాశాల ఆధ్వర్యంలో ఈ రోజున 10:30 కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు నక్క ఆనందబాబు, మానవ రాధాకృష్ణమూర్తి, జూపొడి రంగరాజు, కేఆర్ఎస్ సాంబశివరావు హాజరయ్యారు. డియర్ వన్స్, యు హావ్ వర్క్డ్ సో హార్డ్ అండ్ నౌ యు హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ అండ్ చోసెన్ ఎన్ ఆనరబుల్ ప్రొఫెషన్. మే యువర్ కెరీర్ బ్రింగ్ యూ మచ్ హ్యాపీనెస్. వార్మెస్ట్ గ్రీటింగ్స్ టు ఆల్ ద గ్రాడ్యుయేట్స్. ఇట్ ఈస్ ఎన్ ఆనర్ టు షేర్ దిస్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. యువర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఈజ్ సర్టైన్లీ అన్ అచీవ్మెంట్. But there is a lot more to come, goals, challenges and opportunities. Anything is possible when you just believe in yourself. Your success is not a surprise, it's well deserved and will give you a chance to spread your wings. You are great. Congrats on this happy day. Always remember that you are braver than you believe, stronger than you seem and smarter than you think. A person who graduates from this college have to prepare for new challenges. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.